నీకు సరిపోదేమోనమ్మా. సరిపోదులే, తిను తిను. ఏం కూరే కొసరు కొసరు వడ్డించుకుంటున్నారు? ఏం కూర అంటది బాబు, పప్పు పచ్చడేగా. ఏంటి క్యారేజ్ తెచ్చుకోవడం మర్చిపోయావా? నా క్యారేజ్ లో తింటావా కోడి కూర? కూరైనా కోరికైనా గుట్టుగా ఉంటేనే రుచిగా ఉంటాదయ్యా. చూస్తున్నామన్నమాట. మీ చూపులు గుర్తుచేస్తుంటే గమనించకుండా ఎలా ఉంటాను? నచ్చబట్టే మొదటిసారి ఓ మగాడితో మనసు మాట చెబుతున్నాను. ఏంటే నాలో నీకు నచ్చింది? మీ పొగరు. కలిసి భోంచేద్దాం. అందరూ చూస్తున్నారు, అది నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ వాళ్ళ బొంద. అన్ని ఏర్పాట్లు చేసుకోండి, ఈ రాత్రికి ఇక్కడే మన జాగారం. ఇక్కడ మన బంగ్లాకి వెళ్దాం. అక్కడే ఉంటుంది. ఇక్కడైతే పచ్చటి చేను, చల్లటి గాలి, అండు వెన్నెల, పైగా మనం కలుసుకున్న మొదటి చోటు, మొదటి రాత్రి ఇక్కడే. రేపు అనేది మీ ఇష్టం. ఏదో అనుకున్నా నీ కాడ మంచి టేస్ట్ ఉంది. వెన్నెల్లో ఎవరు నాకు ఇష్టం. రాత్రి గురించి మర్చిపోద్దు. మర్చిపోయేటంత మగాడా మీరు? అయ్యా లవ్ వాడేశారండి, లైన్ లో పెట్టేశారండి. వారిని అయ్యా ఏర్పాట్లు బాగా చేయి. అలాగేనా? దానికి మంచి కొత్త బట్టలు కొను. అలాగేనా అయ్యా? అరేంజ్మెంట్లు ఎదిరిపోలరు. ఇవన్నీ నాకు కొత్త ఏంటండి అయ్యా? పొద్దున్నే వచ్చేస్తానయ్యా. భయపడ్డారా? మీరు ఎవ్వరికి భయపడరని పాండు చెప్పిండు, చూసారా? నాకు భయపడ్డారు. భయపడ్డం ఏంటే, మొత్తమే పడిపోయా. సరసాలు చాలు గాని. ఇదేంటే పాండుగాడు కొత్త బట్టలు తెచ్చలేదా? ఇదిగో మీ మొదటి బహుమతి, నీ చేత్తోనే తీసుకోవాలి, నే వేసుకోవాలి. అబ్బా ఇంకా బట్టలతో పనేంటే? అంత తొందర అయితే ఎలా? ఆడాలి పాడాలి, ఆడి పాడి మిమ్మల్ని ఓడించాలి.
పోయినోడు చాలా గొప్పోడు అయినా ఎందుకైనా మంచిది మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం గురు. ఏంటి గురు? ఏంట్రా ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేస్తావా? అయినా మనం చేస్తున్న పని చాలా తప్పు గురు. ఏంట్రా తప్పు చెప్పొచ్చు కానీ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేద్దాం అంటావు. నీ ముక్కు నీ ఒళ్ళు నీ కళ్ళు నీకు పోలీస్ ఉద్యోగం యూస్ చేస్తారా? మీ జిల్లా వాళ్ళతో ఇదారా అన్ని చీటింగ్ పనులు చేస్తారు, అందరూ సర్దుకుపోయేదాకా చూస్తూ ఊరుకుంటారు. మరి మీ జిల్లా వాళ్ళు అన్ని తొందరపాటు పనులే చేస్తారు, లాస్ట్కి చూస్తుండే అవకాశాన్ని కూడా కోల్పోతారు. ఆపే 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 ఆపే. ఈ క్యాస్ట్ గొడవలాగా మనకి జిల్లా గొడవలు ఎందుకురా? నేను చెప్పేది మన మంచికేరా? ఇలాంటి కేసేది ఒకటి పరిష్కరించామనుకో మనకు ప్రమోషన్ వస్తుంది కదా. నీ మాట ఎప్పుడైనా కాదన్నాన్న గురు. అది కాబట్టి ఇప్పుడు శత్రు దగ్గర ఉన్న కూలీలు మనం ఎంకరేజ్ చేద్దాం. చూడు గురు, స్టూడెంట్స్ లాగా నిలబడ్డారు. మాస్టర్ లాగా యాక్ట్ చేయకు. కూలీలు మీరేనా? మీ మేస్త్రి ఎవరు? నేనేనండయ్యా. మీరు సత్ర దగ్గర ఉన్నారని అక్కడికి వెళ్తే బస్ ఎక్కి జంప్ అయిపోదామని ఎక్కడికి వచ్చారా? అది సరే గాని రాత్రి భూపతి గారి పొలం దగ్గర ఉన్నది మీ కూలి పిల్లనంట కదా పిల్లది. అయ్యా నేను పొలం పనులు అయ్యాక అందరం సత్రం చేరుకున్నాం. ఎవరి పనులలో వాళ్ళున్నాం. ఆ పిల్ల తానం చేసి భూపతి గారి పొలానికి అని చెప్పెళ్ళింది. ఓహో, కూలి పనులకు మీరు సందకాడ తానాలు చేసి వెళ్తారన్నమాట. సరే ఇంతగా ఆ పిల్లది ఆ వెళ్ళటం వెళ్ళటం ఇంతవరకు రాలేదయ్యా. రాలేదా? చూసారా? సరే ఆ పిల్ల ఎవరు, ఏ ఊరిది? మొన్న మేము భూపతి గారి పొలం పనులకు వచ్చేటప్పుడు లారీ దారి మధ్యలో ఆ పెక్కిందయ్యా. కర్ణాటకలోని కోలారని దిక్కుముక్కు లేని దాన్ని అని చెప్పిందయ్యా. ఏదో కూలీలు తక్కువయ్యారని కక్కుర్తి పడి అదెవరో తెలియకపోయినా పనిలో పెట్టుకున్నానయ్యా. అంతకుమించి మాకేం తెలియదయ్యా. చెప్పండి మీ నాటకాలు ఆపండి. ఇంకా నేను చెప్తే విన్నావా? మీ నోరే దరిద్రపు నోరే. ముసలమ్మా ఈ మధ్యలో ఏంటి అదో కూడా అందరూ కూడ బలుకున్నాయి. చెప్పు నిజం చెప్పు, ఏం జరిగింది? ఇంతకుమించి మాకేం తెలియదయ్యా. గోపాల్ గారిని కూలీల వద్ద ఉంచి నువ్వు నేరుగా భూపతి గారింటి పాండు గారు పిలువయ్యా. అరే పాండు అయ్యా పిల్లరా. అయ్యా తల్లేని మొండైన చూసి అయ్యగారిది తట్టుకోలేక కార్యక్రమాన్ని ముగించేసామండి అయ్యా. అదంతా మీరు చూడకపోవటమే మంచిదండి అయ్యా. సార్ కూలు ఎంత ఎక్కనే ఉన్నారు సార్. సాయంత్రం కల్లా ఈ కేసు తెలిసి నేనే మీకు ఫోన్ చేస్తాను సార్. ఇది మన కేసు సార్. చూడసే మాటలు చెప్పడం కాదు, ఇవాళ సాయంత్రాన్ని కల్లా హత్య చేసింది ఎవరు, వాళ్ళు ఎందుకు చేశారు, పూర్తి వివరాలు నాకు కావాలి. హలో, దూరంగా ఉండండి. వర్మ గారు ఫోన్. బయలుదేరామని చెప్పు. రాండి సార్. మేము బయలుదేరామండి. పాండుగడేమో అమ్మాయిది కర్ణాటక కోలార్ అంటున్నాడు. కొంపతీసి మన యాంటీ గ్రూప్ అమ్మాయితో పథకం ప్రకారం ఈ మర్డర్ చేయించలేదు కదా. ఏం చెప్పగలవరా? ఏమైనా వ్యవహారాన్ని అది తేలిక వదిలేయకూడదు. వీడికి అమ్మాయిల పిచ్చితో పాటు ఊరంతా శత్రువులే. ఎరా వాడికి నీకు ఎందుకు రేపు అమ్మాయిల పిచ్చి చూసావుగా. ఇకనైనా పిచ్చి మానుకో.